नमस्ते सिटी इंडिया तेलुगु न्यूज़ की स्वागतम ना पेर यशवंत मूसी प्रोजेक्ट नु आकस्मिकंगा तानिकी चेसिन मंत्री जगदीश रेड्डी एगो उन्न प्रांतालो कुरुस्तुन्न वर्षालकु बारीगा वच्चि चेरुतुन्न वरद नीटितो मूसी प्रोजेक्ट निंडुकुंडला मारिंदनी गत संवत्सरंलो जरिगिन संघटन मल्ली पुनरावृतं कावद्दनी प्रोजेक्ट अधिकारुलनु हेच्चरिंचि एप्पटिकप्पुडु अप्रमत्तंगा उंडालनि पलु सूचनलु चेसिन मंत्री जगदीश रेड्डी मेदक जिल्ला मासायपेट मंडलं हकीमपेट अच्चंपेट ग्रामालो ईटर राजेंदर कब्जा चेसिन भूमुलनु रैतुलकु पंपिणी चेसेंदुकु रंगं सिद्धं चेस्तुन्नारु ईटल राजेंदर हेचरेस वद्द वारिगा मोहरिंची पोलीसुलु రామన్నపేట మండలం సిరిపురం గ్రామ శివార్లో గుప్త నిధుల తవ్వకాలు దాసర్ల చెంగయ్య అనే రైతుకు చెందిన వ్యాపార భూమిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన అతను ఘటనపై దర్యాప్తు చేసిన పోలీస్ రెవెన్యూ అధికారులు అదే పండ దీని మీద ఇదివరకు ఐదారు నెలల కింద ఎత్తిపెట్టిదట ఆడు కాసోడు అది గనేటు బాయి బల కొడతాడు కానీ ఇప్పుడు కావాయి ఎప్పుడో ఇప్పుడు కుండలు కావాయి అది రాత్ర నొక్కి పెసలు లాగుతాను ఒక సాలు పెట్టి ఎప్పుడు పొరకసిల్లు అనేది వస్తారా నాకైతే గలమైన అనుమానం ఉంది గాలే ఎప్పుడు గిటాది ఆడ కూడా ఆడిపించాడు జనగామ జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా మహాసభ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతిని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలని డిమాండ్ చేశారు మీరు టిఆర్ఎస్ పార్టీలో భాగమేనని కానీ పార్టీ కండువా వేసుకోకపోతే ఈ కార్యక్రమం నుండి నేను వెళ్లిపోతానని కుర్చీల నుండి లేచిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎమ్మెల్యే ఇంత డిమాండ్ చేసినా వినకుండా టిఆర్ఎస్ కేవీ అనుబంధ సంస్థ కండువానే కప్పుకున్న నల్ల భారతి అందరికీ క్లారిటీ మనం టిఆర్ఎస్ పార్టీలో అనుబంధంగా ఉన్న టిఆర్ఎస్ కేవి అనుబంధ సంఘంగా ఈ అంగన్వాడీ యూనియన్ ఈ రోజు జిల్లా మహాసభ ఇక్కడ జరుగుతుంది ట్రేడ్ యూనియన్ సిస్టం ప్రకారం ప్రతి సంఘ ట్రేడ్ యూనియన్ కి ఒక పార్టీ అఫిలియేషన్ ఉంటుంది మన యూనియన్ కి టిఆర్ఎస్ లో ఉన్న టిఆర్ఎస్ కేవి అఫిలియేషన్ H90 యూనియన్ గా ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం మనం ఈ రోజు టిఆర్ఎస్ అనుబంధంగా ఉన్న టిఆర్ఎస్ కేవీలో సంఘం నిర్మితమై రాష్ట్ర కమిటీ మొత్తం పూర్తి చేసి
బోడకల్ మండలం గోవిందాపురంలో గ్రామస్తులతో కలిసి హైస్కూల్కి తాళాలు వేసిన విద్యార్థులు బడులు ప్రారంభం నుండి స్కూల్లో ఉపాధ్యాయులు లేక అవస్థలు పడుతున్నామంటూ విద్యార్థుల ఆందోళన. కేవలం మధ్యాహ్న భోజనానికి స్కూల్కి వస్తున్నామంటూ అధికారులపై ఆగ్రహం. స్కూల్ గేట్కి తాళాలు వేసి నిరసన. 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఎంఈఓ హామీతో ఆందోళన విరమించిన విద్యార్థులు. చివ్వెంల మండల కేంద్రంలో ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులకు మద్దతు తెలిపిన వైఎస్ షర్మిల, పాదయాత్రలో భాగంగా ఉపాధ్యాయుల ఆందోళనకు మద్దతు పలికిన షర్మిల, పాఠశాలలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పాఠ్యపుస్తకాలు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన యూటీఎఫ్ ఉపాధ్యాయులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్న షర్మిల, వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, టీచర్ల పక్షాన వైఎస్ఆర్ నిలబడ్డారు. పిల్లల చదువు పట్ల వైఎస్ఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల డిమాండ్స్ అన్ని నెరవేరుస్తాం. మీరు చేసే పోరాటాలకు మేము సైతం మద్దతిస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.